గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ గురకు వచ్చే ముందు మనకి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? అంటే మామూలుగా గురకు వచ్చిన వాళ్ళకి అసలు గురకు వచ్చినట్టు తెలియని కూడా తెలియదు. సో అందుగురించి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటే కాకపోతే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. అంటే మరి కొంతవేళలో వాళ్ళకు రావడానికి కారణాలు అనేకంగా ఉన్నాయి. వాళ్ళు గుర్తిస్తారంటే చాలా వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఏమంటారంటే గురక నేను అంటే సపోజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారనుకోండి, గురక మీరు పడుకున్నప్పుడు బాగా గురక పెడుతున్నారంటే నేను ఎప్పుడు గురక పెట్టాను అనేటువంటి సందర్భాలు అనమాట. రెండోది ఒకప్పుడు దాన్ని వెనకేసుకొస్తారు, మా తాత గురక పెట్టాడు, మా అయ్య గురక పెట్టాడు, అందుగురించి నేను పెద్ద గురక పెట్టడంలో పెద్ద ఇది లేదన్నట్టు. ఎందుకంటే ఇది నార్మల్ మనుషుల్లో కూడా సంభవిస్తుంది. బట్ కాకపోతే ఎవరికైతే సడన్గా వెయిట్ పెరుగుతారు, అంటే వెయిట్ పెరిగారనుకోండి, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉందనుకోండి, కొద్దిగా పొట్ట కాస్త లావుగా ఉంది, వాళ్ళ యొక్క హైట్ తక్కువ ఉంది అన్నప్పుడు వాళ్ళలో గురికొచ్చేటువంటి ఆస్కారం చాలా ఎక్కువ. రెండోది దాంతోపాటు వాళ్ళకు స్మోకింగ్ హ్యాబిట్, డ్రింకింగ్ హ్యాబిట్ ఉందనుకోండి, అంటే ఆల్కహాల్ అంటే సేవించారు మద్యపానం సేవించే వాళ్ళలో కొద్దిగా ఏమవుతుంటే వాళ్ళ శరీరం ఇంకా డీల్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు గురికొచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ అనమాట. బట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా వరకు తెలియదు. ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటంటే ఇండైరెక్ట్గా తెలుసుకుంటున్నాం. ఏమంటే చాలామందికి సమస్యలు వచ్చిన తర్వాత గురక అరే మీకు గురక జబ్బు కూడా ఉందని చెప్పి చెప్తున్నాం. సర్వసాధారణంగా వచ్చే జబ్బు బీపీ. సో బీపీలో ఏమంటే మరీ ముఖ్యంగా ఈ బీపీ వచ్చిన వాళ్ళలో కొన్ని 2-3 మందులు వాడుతుంటారు. వాళ్ళలో ఒక్కొక్కప్పుడు మనం లీడింగ్ క్వశ్చన్స్ అడగాలి, ఏమన్నా మీరు ఏమైనా గురక పెడుతున్నారంటే అప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళు చెప్తారంటే అవునండి చాలా రోజుల నుంచి గురక పెడుతున్నారు కాకపోతే మేము పెద్దదాన్ని పట్టించుకోలేదని చెప్పేసి. సో ఎవరైతే బీపీకి 2-3 మందులు 4 మందులు వాడి కంట్రోల్ చేసుకుంటున్నారో వాళ్ళకి 1 అంటే వాళ్ళు గుర్తించవచ్చు అని మాకు ఎన్ని మందులు వాడినా బీపీ ఎందుకు తగ్గడం లేదు, ప్రతిసారి పోయినప్పుడు మందులు డోసులు పెంచుతున్నారు, మందులు యాడ్ చేస్తున్నారు మాకు తగ్గట్లేదు, అది 1. ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, షుగర్ పరిమితంగా తింటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అయినప్పటికీ షుగర్ అనేది కంట్రోల్ కాలేదు అన్నప్పుడు చేస్తాం. లేదంటే కాస్త కూస్తే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, అంటే పిల్లలు అంటే మరీ ముఖ్యంగా వాళ్ళలో కూడా సడన్గా వెయిట్ పెరిగారు, లేదు అంటే వాళ్ళకి థైరాయిడ్ సమస్యలు వచ్చాయి అన్నప్పుడు వాళ్ళలో కూడా గురికొచ్చేటువంటి ఆస్కారం. అందుకని సడన్ వెయిట్ గెయిన్ అనేది కూడా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఒబిసిటీ అనేది కూడా ఒక కారణము, అది 2 కారణభూతము. రెండోది ఏంటంటే దానివల్ల గురక కూడా రావచ్చు అంటే, అంటే గురక రావడానికి కారణం కదా ఉన్న గురకను పెంచడానికి ఇక్కడ కారణం అన్నట్టు ఉంటుందన్నమాట. సో వాళ్ళంతకు వాళ్ళు గుర్తించడం చాలా తక్కువ. బట్ కాకపోతే ఏమంటే కొంతమందిలో ఏం జరుగుతుందంటే గురక పెడుతూ ఉంటారు, పక్క వాళ్ళు చెప్తారు అండి గురక పెడుతున్నారు, ఎంత గురక పెడుతున్నారంటే అసలు నేను ఇంకో రూమ్లో పడుకున్నా కూడా గురక అనిపిస్తుంది, లేదంటే పక్కింటి వాళ్ళు కూడా వచ్చి చెప్తారు ఇంతకట్టి గురక పెడుతున్నారు ఏంటంటే రాత్రి అంతా అన్నట్టు కూడా చెప్తారు. ఎందుకంటే అంత డిస్టర్బెన్స్ వస్తుంది. బట్ వాళ్ళకి తెలియదు. ఒక్కొక్కప్పుడు ఏంటంటే వాళ్ళకి సడన్గా మెలకు వస్తుంది. ఎందుకంటే గురక పెడుతూ శ్వాస స్తంభింపజేస్తారనమాట. అంటే గురక పెట్టినంత మాత్రాన శ్వాస స్తంభింపజేయాలని లేదు. అందుకని ఇందాకన్నా నార్మల్ మనుషులు కూడా నార్మల్గా గురక హ్యాబిచువల్ స్నోరర్స్ కూడా నార్మల్ హెల్తీ పీపుల్ కూడా గురక పెడతారు, అలా పక్క దగ్గర పడుకుంటే తర్వాత అయిపోతుంది. అందుగురించి గురక పెట్టి ఆ గురక అనేది రాను పెరుగుతూ శ్వాస స్తంభింపజేశారంటే దాన్ని అప్నీ అంటాం. అప్పుడేమంటే గాలి యొక్క ప్రవాహం ఆగిపోయింది అన్నట్టుగా. అటువంటి వాళ్ళు లేస్తారు. లేచిన తర్వాత ఏం చేస్తారు? పక్కకు తిరిగి పడుకుంటారు, లేదంటే మళ్ళీ లేచి బెడ్ మీద తూలి మళ్ళీ పడుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? లేచాం కదా అని చెప్పేసి ఏదో అరే పోతాంతి అని బాత్రూమ్కి వెళ్ళేసి వస్తారు. సో రెండో లక్షణం ఏంటంటే వాళ్ళకు తరచూ నిద్రాభంగం అనేది జరుగుతుంది అనమాట. అంటే బట్ వాళ్ళకు గురకు వచ్చినట్టు వాళ్ళు చెప్పరు నిద్రాభంగం జరగడం అనేది. రెండోది ఏమంటే నాక్టూరియా అంటారు. నాక్టూరియా అంటే రాత్రి 2-3 సార్లు బాత్రూమ్కి లేవడం. కాకపోతే అంటారు నాకు ముందు నుంచి అలవాటు ఉంది, మెలకు వచ్చింది కానీ. బట్ కాకపోతే నాక్టూరియా అనేది కూడా ఒక సింప్టమ్. బట్ వాళ్ళు దాన్ని ఎప్పుడు మనం చెప్పినంత వరకు వాళ్ళు గుర్తించారనమాట, ఇది నాకు ఏదో ప్రాస్టేట్ ఉంది లేదు, లేదు షుగర్ ఉంది లేదని చెప్పేసి దాన్ని వెనకేసుకుంటూ వస్తుంటారు. మూడోది ఏమంటే పగటిపూట బాగా మనిషి డల్గా లెథార్జిక్గా ఏమాత్రం టైం దొరికితే చాలు కొద్దిగా నిద్రపోదాం అనేటువంటి మత్తులో ఉంటారనమాట. అంటే వాళ్ళు వాళ్ళని గమనిస్తేనే చెప్పచ్చు. అంటే సపోజ్ ఎక్కడైనా కూర్చొని వెయిట్ చేయాలనుకోండి ఒక 10 నిమిషాలు, వాళ్ళు కూర్చోలో కూర్చొని ఆవలిస్తుంటారు, లేదంటే ఒక కళ్ళు మూసేసుకొని పడుకుంటారు, ఒక 5 నిమిషాలు పడుకొని మళ్ళీ యథావిధిగా అయిపోతారు. సో దట్ అది ఒక లెథార్జీ అంటాం. అంటే బాడీలో ఒక రకమైనటువంటి సుస్థితనం. ఆ సుస్థితనం ఎట్లుంటుంది అంటే మరీ ముఖ్యంగా ఆ రకంగా దాన్ని డే టైం స్లీపినెస్ అంటాం. అంటే నిద్ర అనేది ఒక దానికి ఒక ఆర్కిటెక్చర్ అంటాం. అంటే దానికి ఒక రకమైనటువంటి ఇది ఉందన్నమాట, అది దెబ్బతింటుంది దాన్ని ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్లీప్ అంటాం. అందువల్ల అరౌజల్స్ అనేటువంటి, అరౌజల్స్ అంటే మెలకు రావడం, అంత ఆ నిద్రని పూర్తి చేయడానికి మనిషి పగటిపూట కాస్త చిన్న చిన్న నాప్స్ తీసుకుంటుంటాడు. ఎందుకంటే మూడోది ఇప్పుడు చూడండి, కొంతమంది అంటాం చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో వాళ్ళు ఏమంటారంటే 30-40 సంవత్సరాలు, అంటే ప్రతి యాక్సిడెంట్ మనం వాళ్ళు గురకతో పోల్చకూడదు, బట్ యాక్సిడెంట్స్ కూడా ఇది కారణభూతం అనమాట. ఎందుకంటే వాళ్ళకి సడన్గా సరిగ్గా నిద్రపోలేదు, గురకు వస్తుంది, వాళ్ళు బస్సు నడిపారనేటువంటి వాళ్ళకు అసలు ఒకప్పుడు తక్కువ నిద్ర వచ్చేసి పోయి బండి వస్తున్నాయి లారీని గుద్దినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే జస్ట్ ల్యాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఎందుకంటే నిద్ర అనమాట. సో అందుగురించి మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్, అందుగురించి బయట దేశాల్లో పెద్ద వెహికల్స్ నడపాలంటే ఈ స్లీప్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. అందుకని ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేస్తారు, బీపీ, షుగర్. మరీ ముఖ్యంగా ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్, ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి వాళ్ళలో కూడా ఇండైరెక్ట్ గురక గుర్తుపడుతున్నారు. ఏమంటే వాళ్ళకి ఎందుకంటే దీనిలో నిద్రలో ఏమవుతుంటే శ్వాస ఆగిపోయినప్పుడు ఆక్సిజన్ తగ్గుతుంది, ఆక్సిజన్ తగ్గినప్పుడు గుండె అనేది ఎలా స్పందిస్తుంది, దాన్ని అరిథ్మియా అంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో
అసలు హార్ట్ అటాక్ కూడా వస్తుంది. అందుకని రాత్రిపూట ఏం టెన్షన్ ఉంటుంది, అయినా పడుకుంటారు సడన్గా రాత్రి నిద్ర రాత్రి నొప్పి వచ్చేసి హాస్పిటల్కి అంబులెన్స్ పిలిపించాల్సిన అవసరం, చూస్తే అక్కడ పోతే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తారు అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్స్ట్రీమ్ సందర్భాలు ఎటువంటాయంటే పడుకుంటారు రాత్రి అంతా మంచిగా ఉంటారు, పగలు లేచేటప్పటికి ఉండరు, ఎందుకంటే సడన్ డెత్ సిండ్రోమ్ ఉంటారు. దానిలో ఏమంటుంది అడపద్రపాలు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే ఉంటారు. అసలు ఎట్లా ఉంటారంటే నిశ్చలంగా ఉంటారు. అబ్బా అనుకుంటాం మనం అసలు చాలా పుణ్యాత్ముడు ఇంకా సఫరింగ్ లేకుండా పోయారని, కాకపోతే అది మన యొక్క అమాయకత్వం, అది జబ్బు వల్ల జరిగినటువంటి చర్య అనమాట. అందుగురించి సో గురుకున్న వాళ్ళు కొద్దిగా ఈ లక్షణాలని కొద్దిగా మనం కాస్త ఖాతరు చేస్తే ఇది రాను రాను ఈ రకమైనటువంటి సమస్యల మీద ప్రభావం చూపించేసి ప్రాణాంతకంగా మారేది మారదు అనేటువంటిది మన ఆలోచన అనమాట.